మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి మనం ఎందుకు వచ్చామంటే జనసేన అధ్యక్షులు కొణిదేల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. అయితే దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనలో భాగంగా పొన్నాడలో ఉన్నటువంటి బషీర్ బీబీ ఔలియా మత ప్రార్థనల నిమిత్తం గుడికి వెళ్లారు. అయితే ఆ మసీదుకి వెళ్లారు. అయితే అక్కడ ఒక నూతన జంటనే పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించడం అయితే జరిగింది. ఆ నూతన జంట స్టేట్ మొత్తం కూడా వైరల్ అవడం జరిగింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు బ్లెస్సింగ్స్ ఇవ్వడం, వాళ్ళ ఆనందం అది ఏ విధంగా ఉంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సుమన్ టీవీ ఆ నూతన జంట దగ్గరికి రావడం జరిగింది. వారి యొక్క మనోభావం ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడాన్ని వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది. నూతన దంపతుల దగ్గర ఉన్నాము. వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఊహించిన విధంగా ఆశీర్వచనం అయితే వచ్చింది. వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి మీ పేరేంటి? మీ పేరు మేడం, చెప్పండి. మీకు మ్యారేజ్ అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారే మీ దగ్గరకు వచ్చి ఆశీర్వదించడాన్ని అసలు ఎలా జరిగింది, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? తెరచం మొత్తం 2 గంటల 40 నిమిషాలకు మాట్లాడుతుంది. పెద్దలు కూడా కళ్యాణ్ మనం కూడా ఒక ఆయన పెళ్ళయింది. అయితే మాకు తర్వాత వచ్చిన తర్వాత ఉండాలి దర్శనం అంటే మా అమ్మగారు మొక్కబడి చాలా ఇష్టం దర్శనం నిమిత్తం మేము కొత్త చెంట అక్కడికి వెళ్ళాలని చెప్పి మా అమ్మ కూడా తీసి దాని నిమిత్తం ఆ దర్శనానికి నేను వెళ్ళాను. అయితే కళ్యాణ్ సార్ ఆల్రెడీ డబ్బు నేను వరకు తిరుగుతున్నారని తెలుసు. ఈ పెళ్ళి తను నాకు రావాలి, నాదే చాలా ఇష్టం. తిరుగుదామంటే మాకు ఈ రాళ్ళు తిరగడం అంటే చాలా ఇష్టం. మా నియోజకవర్గంలో వచ్చాము కూడా నేను తిరగడానికి నాకు లేదని కొంచెం బాధ ఉన్నా కానీ వాళ్ళకి పెళ్లి వాళ్ళ మీద తప్పలేదు. అయింది వచ్చాము సార్, అప్పటికే అక్కడికి వస్తానని తెలిసినాం. నాకు అనిపించింది ఈరోజు ఈ దేవ దర్శనంతో పాటు నా దేవుడి దర్శనం కూడా అయిపోతుంది అనేసి నేను చాలా ఆనందం ఉన్నాను. కానీ ఒక్కో టైం ఉంటే మా ఊరికి కంగపడతాను. కానీ పవన్ కళ్యాణ్ చూడాలన్న ఆసక్తితో ఉన్నాను. కానీ ఆ సమయానికి మేము చాలాసేపు వేచేసాము, ఎంతకి తిరగేమో ఒక ఉపవాసం కదా పడి తిరుగుతున్నాయి. తిరిగినా కానీ ఆయన వస్తారని ఆనందంతో మేము చాలా వెయిట్ చేశాం. సార్ రాగానే మమ్మల్ని చాలా బాగా దగ్గర తీసుకునే అందుకోవడం చాలా బాగా ఉంటుంది. చాలా నేను మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ మా ఇద్దరు రోజుల ప్రేమనే మర్చిపోలేదు. చాలా బాగా జీవించారు. ఏంటి ఎప్పుడు మ్యారేజ్ కూడా అయిందా అని అడిగారు సార్. లేసారి తిరుపతి అయిందంటే మీకోసం వచ్చాము అని మీరు ఇలాగా అంత ప్రేమ మీరు చెప్పండి. నమస్తే మేడం, మీ హస్బెండ్ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు మీకు ఆశీర్వచనం ఇస్తారని మీరు ఎప్పుడైనా ఊహించారు? అసలు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పండి. మీకు పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు పవన్ కళ్యాణ్ అభిమానిస్తారని అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీకు ఆశీర్వచనం ఇవ్వడం వల్ల మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? మీ యొక్క స్పందన ఏ విధంగా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా అసలు ఎవరికా ఏంటి స్వామి ఏంటి, ఇంక అంత అదృష్ట మంత్రులు ఆయన పెద్ద పెద్ద స్టార్లకి పెద్ద పెద్ద సెలబ్రిటీ పెళ్ళికే ఆయన వెళ్ళడానికి ఖాళీ ఉండదు. అలాంటిది మీ పెళ్లి చెంటగా ఆయన దీవెనలు ఇచ్చారు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించారు, ఆయన వచ్చారు అంటే అసలు మీకు లైఫ్లో మర్చిపోలే మెమరీ అని చెప్పి అందరూ చాలా ఆనందపడుతున్నారు. ఇక స్టేటే మా అందరినీ దీవిస్తుంది. అలాంటి మంచి వ్యక్తి చెవిలో దీవించబడ్డారని చెప్పేసి అసలు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వాళ్ళని దీవించారు అంటే అసలు ఎవరు కాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా ఫ్రెండ్స్ అయితే సరే సరే బా సామే నువ్వు అదృష్టవంతుడు అనేసి ఇంటికి పోటీ చేస్తున్నారు. అసలు పోటీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయంటారా? గెలిచే అవకాశాలు కదండి, గెలిపాయిందే ఇంకంతా వన్ సైడ్ అయిపోయినట్టే. పవన్ సార్ ఇక్కడ ఖచ్చితంగా గెలిచేస్తారు, 100 మెజార్టీ. ఇంకా 2వ పార్టీ ఇక్కడ లేదు. పవన్ సార్ ఇంకా ఎంటర్ అయితే పార్టీ ఫీలింగ్ లేదు. పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని మనం సార్ లాంటి పవన్ కళ్యాణ్ సార్ లాంటి మంచి వ్యక్తి మనం గెలిపించుకోవాలి. అది అందరూ చేస్తారు. ఆయనకి ఆయన మంచితనమే ఇక్కడ ఆయన గెలుపుకి.
ఇది చూడండి, ఈయన మొబైల్ మీద కూడా పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈయనకి ఎంత అభిమానం ఉంటే నిజంగా ఈయన దంపతులిద్దరూ కూడా చాలా చాలా, మీరిద్దరూ కూడా అసలు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు అనేది. యాక్చువల్లీ నా బర్త్డే కూడా సెప్టెంబర్ 2 అండి. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాది కూడా. నాకు ఆయన చిన్నప్పటి నుంచి నేను చాలా కలగానేవాడిని. పవన్ కళ్యాణ్ స్టార్ ఆ వ్యక్తి నా పెళ్ళికి వస్తారంటావా, ఇలాగే చిన్న కళలు ఉంటాయి కదా పిల్లలకి, అనేసి చిరంజీవి అంటే నా పెళ్ళికి వస్తారంటావా, ఇది జరుగుతుంటే అంత పెద్ద వ్యక్తి అవమానం అవుతామంటావా అనేసి నాకు చిన్నప్పుడు కళలు ఉండేవి. నిన్న అది మొన్న జరిగినదే, ఈ ఎప్పుడైతే మూలపెట్టలేక జరిగిందో ఇంకా నాకు నిజంగా దేవుడు ఉన్నాడు, నిజంగా నా ఆయన మీద చూపించే ప్రేమే. ఇప్పుడు మనం ఏదైనా దేవుని పూజిస్తాము భక్తి శ్రద్ధలతో చేస్తే అది ఆ దీక్ష ఫలిస్తుంది అంటారు, అలాగే నేను ఆయన మీద చూపించిన ప్రేమ నిజమైంది కాబట్టి, పవన్ కళ్యాణ్ సార్ మీద నేను చూపించిన ప్రేమ నిజమైంది కాబట్టి నాకు అంత మంచి జరిగింది. ఆయన దీవెనలు మేము ఇద్దరు పెళ్ళి ఇదిలో ఉండగా మేము ఇద్దరు దంపతులుగా పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆయన దేవుని పొందడం నిజంగా మాకు దేవుడు ఆ దీక్ష ఫలించిందని నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నేను మర్చిపోలేను. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను కృషి చేస్తాను. పిఠాపు నియోజకవర్గంలో ఆయన గెలుస్తారు, అందరూ ఆయనకే ఓటేస్తారు, ఏ ఫీలింగ్ ఉండదు ఎవరికి కూడా, అందరూ పవన్ సార్ని గెలిపించుకుంటారు. పెళ్లికి ముందంటే పవన్ కళ్యాణ్ నా దేవుడు, పవన్ కళ్యాణ్ నా ప్రాణం, నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాను, పవన్ కళ్యాణ్ ఆరాధ్యం ఉండదు. మరి ఇప్పుడు మీకు పెళ్ళి అయింది, మీ జీవితంలోకి ఒక లక్కీ హ్యాండ్ వచ్చింది, అమ్మాయి మీ జీవితంలోకి అడుగు పెట్టింది, అయితే ఇప్పుడు మరి ఆ అమ్మాయి ఇంపార్టెంట్, పవన్ కళ్యాణ్ ప్రేమిస్తారా లేదా ఆ అమ్మాయిని ప్రేమిస్తారా అంటే మీరు ఏ విధంగా చెప్తారు? ప్రాణం అంటే ఆయన మంచితనం వాళ్ళు, మనం ఏదో మీరు కెమెరా పెట్టారనే మైక్ పెట్టారని నేను చెప్పట్లేదు, నా మనసులోంచి వచ్చి మాటలు. ఆయన మంచితనం, ఆయన చేసే సేవ కార్యక్రమాల వల్ల నాకు ఆయన నచ్చారు. ఆయన ఒక కన్ను నాకు ఇప్పుడు కన్నా ఆయన అయితే ఎడమకున్న ఆనుకున్నాను, నాకు ఇద్దరే నేను మర్చిపోలేను. నాకు ఇద్దరు ఎన్నో ఏళ్ళ నుంచి కలగంటున్న ఆయన అభిమానం నటుడు, మీ వివాహానికి అక్షంతలు వేసి ఆశీర్వదించడం అనేది మీరు అడుగుపెట్టిన తర్వాత ఎలా జరిగిందని చెప్పి చాలా మంది మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా అవ్వడం జరిగింది. అసలు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నాను, ఆయన అభిమానం, ఆయన సినిమాలకి దారాలు కట్టడం, ఆయన బర్త్డేకి కేక్ కట్ చేయడం, ఇలా ఎన్నో చేసాము, సేవా కార్యక్రమాలు చేసాము. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎంతో కౌలు రైతులకి 30 కోట్లు సొంత డబ్బులు ఎవరు ఇస్తారు అసలు? అలాంటి మంచి వ్యక్తి ఆయన, అలాంటి వ్యక్తి మాకు. నాకు కుడికన్ను పవన్ కళ్యాణ్ గారు అయితే, ఎడమకన్ను నా అన్నపూర్ణ. ఈ దేవత నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారి దర్శనం నాకు అయింది. అందువల్ల నేను ఇద్దరిని కూడా నేను మర్చిపోలేదు, ఇద్దరిని నేను ప్రేమిస్తాను, నాకు ఇద్దరు రెండు కళ్ళు అంటుంది. చూసారు కదా, ఈయన ఆనందం అసలు వెలకట్టలేనిది. దంపతులు ఇద్దరు కూడా చాలా భావోద్వేగానికి లోనవుతున్నారు. వాళ్ళ ఆనందాన్ని అయితే మాత్రం మాటలలో వర్ణించలేనంత ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. ఈయనైతే సంతోషం నిజంగా. పవన్ కళ్యాణ్ గారు నా పెళ్లికి రావడం అనేది నా జీవితంలో మర్చిపోలేను. ఒక కన్ను పవన్ కళ్యాణ్ గారు అయితే, ఒక కన్ను నా అన్నపూర్ణ, నేను నా దేవుణ్ణి కల్పించే అవకాశం నాకు ఈ దేవత రూపంలో దక్కిందని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.